సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మూడో రోజు కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతుంది. చివరి రోజు కావడంతో విజిటర్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమెరికా, స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన కైట్స్ ప్రొఫెషనల్ టెక్నికల్స్ ఆకట్టుకున్నాయి. మరింత సమాచారాన్ని మౌనిక అందిస్తారు. మైదానంలో జరుగుతున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ చివరి దశకు చేరుకుంది. ఈ రోజు లాస్ట్ డే కావడంతో అందరు కూడా వచ్చి కైట్స్ ఎలా ఎగురుతున్నాయని కూడా చూస్తూ ఉన్నారు. కోవిడ్ కి ముందు ఎంతో ఉత్సాహంగా జరిగిన కైట్ ఫెస్టివల్ కోవిడ్ కారణంగా కాస్త బ్రేక్ పడ్డా, మళ్ళీ ఈ సంవత్సరము అదే జోష్ తో కనిపిస్తున్నాయి. ఈ ఏడాది 16 దేశాల నుంచి 40 మంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ రాక, మన ఇండియా నుంచి 60 మంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ వచ్చారు. హైదరాబాద్ నుంచి 3 కైట్ క్లబ్ అసోసియేషన్స్ కూడా ఈ ఫెస్ట్ లో పాల్గొంటూ ఉన్నాయి. గ్యాలరీ బయట కూడా నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు ఫెస్టివల్ అయినప్పటికీ కూడా గ్యాలరీ బయట చూసినట్లయితే పూర్తిగా విస్టర్స్ అందరు కూడా వచ్చి గ్యాలరీ లోపల కైట్ ఫ్లయర్స్ ఏ విధంగా ఫ్లై చేస్తున్నారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. మనతో కొంతమంది ఫ్లయర్స్ మనతో మాట్లాడదాం. సో ఏం పేరు మీది? శ్రీనివాస్, ఫ్రమ్ కోయంబత్తూర్ కైట్ క్లబ్ హైదరాబాద్. ఇండియా హైదరాబాద్ రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఎలా ఉంది ఇక్కడ మీకు? అద్భుతంగా ఉంటుంది మేడం, ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు 2 రోజులు గాలి కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు గాలి బాగా స్టార్ట్ అయింది. సో మాక్సిమం బిగ్గెస్ట్ కైట్స్ అండ్ బ్యూటిఫుల్ కైట్స్ ఇప్పుడు మనం ఫ్లై చేయబోతున్నాం. ఇక్కడికి రావడం మీకు కూడా ఒక ప్లస్ పాయింట్, ఎందుకంటే వేరే కైట్ ఫ్లయర్స్ వాళ్ళ టెక్నిక్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు. సో ఏ దేశాల కైట్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మేడం మనకు ప్లస్ పాయింట్ ఓకే, మనం కూడా ఇన్వైట్ చేసినవి వాళ్ళకి ఏం తగ్గింపు లేవు, వాళ్ళకు కూడా ప్లస్ పాయింటే మనం, ఎందుకంటే మనం కూడా వాళ్ళకంటే బెటర్గా ఇన్నోవేటివ్ కైట్స్ రెడీ చేస్తున్నాం, ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా. నాట్ ఓన్లీ వాళ్ళు మన నుంచి నేర్చుకోవడం కాదు, మన నుంచి నేర్చుకునే విధంగా కూడా మనం కొన్ని మోడల్స్ తయారు చేసాం, అవి ఈ రోజు మనం ఫ్లై చేయబోతున్నాం. మీ క్లబ్ నుంచి ఎన్ని కైట్స్ తీసుకొచ్చారు, ఎంతమంది సభ్యులుగా వచ్చారు? మా కైట్ క్లబ్ నుంచి 10 మెంబర్స్ వచ్చాము, ఇండియన్ కైట్ ఫ్లయర్స్ అండ్ కోయంబత్తూర్ కైట్ క్లబ్. సో ఒక 25 మోడల్స్ మేము ఇక్కడ తీసుకొని వచ్చాము. రెగట్టా ఉంది, ప్లస్ రింగ్ కైట్ ఉన్నాయి, సర్కోఫ్లెక్స్ ఉన్నాయి, డెల్టా కైట్స్ ఉన్నాయి, ప్లస్ ఈగల్ కైట్స్ ఉన్నాయి, బాలాజీ కైట్ ఉంది. సో ఇలా పేరు చెప్పుకుంటే 25 మోడల్స్ మన దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఈరోజు మేము ఫ్లై చేయబోతున్నాం. దాంట్లో స్మాలెస్ట్ 1 ఇంచ్ కైట్ నుంచి మొదలు పెట్టుకుని 35 ఫీట్ కైట్ వరకు కూడా మనం ఫ్లై చేయబోతున్నాం. ఓన్లీ హైదరాబాద్ లో కాకుండా మిగతా ప్లేసెస్ లో కూడా మీరు ఫ్లై చేస్తూ ఉంటారు, ఎట్లా ఉంటది ఓవరాల్ గా కైట్ ఫ్లయర్స్ గా మీకు ఎలా గుర్తింపు వస్తుంది రాను రాను? మనం కైట్ ఫ్లయర్స్ అంటేనే ఒక ఇన్నోవేటర్ లేదా ఒక బ్యూటిఫుల్ కైట్ మేకింగ్ అండ్ కైట్ ఫ్లయర్ అంటే ఆల్వేస్ అప్డేట్ అండ్ సీరియస్ గా ఉండేటువంటి మెథడ్స్ లో ఉంటాం మనం. సో దాంతో పాటు ప్రతి కైట్ ఫ్లయర్ కూడా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ కైట్ ఫ్లయింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు డెవలప్ చేస్తుంటారు, డిజైన్ చేస్తుంటారు. సో వాటిని మనము డిఫరెంట్ ప్లేసెస్లో ఫ్లై చేస్తున్నాం. కొన్ని ప్లేసెస్లో నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఉంటాయి, అలాంటి ప్లేసెస్లో కూడా మనము చాలా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. లైక్ గుజరాత్ కానీ, మంగళూరు కానీ, అలాంటి ప్లేసెస్లో మన కోహినూర్ కైట్ క్లబ్ తెలంగాణ నుంచి చాలా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ కూడా వచ్చింది, కొత్త గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొంచెం బాగా సపోర్ట్ చేసి ఇంకా అరేంజ్మెంట్స్ కూడా ఇంకా బాగుండాలి. మనం ప్రీవియస్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం పర్లేదు, ఇంకా డెవలప్ కావాలి. హైదరాబాద్ కైట్ అసోసియేషన్ క్లబ్ వాళ్ళు కూడా డిఫరెంట్ కైట్స్ తీసుకోవడం జరిగింది. మెయిన్గా ఏదైతే మనము ఈ మ్యాంగ్లూర్ నుంచి కావచ్చు, పూణే నుంచి వచ్చిన కైట్స్ అవన్నీ కూడా వాళ్ళ కల్చర్ని ఇక్కడ చూపించడానికి అయితే తీసుకురావడం కూడా జరిగింది. ఈ చాలా వరకు క్రియేటివ్గా ఉన్న కైట్స్ని మాత్రమే ఇక్కడ తీసుకొచ్చారు. ఏం పేరు మీది? బాబు అండి. సో చాలా పెద్ద కైట్ ఎన్ని ఉన్నాయి మొత్తం లైన్గా? ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 100 to 150 ఉంటాయి. పట్టింది తయారు చేయడానికి? ఓన్లీ దీనికోసం తయారు చేస్తారా, రెగ్యులర్ గా మీరు చేస్తుంటారు ఇవన్నీ? ఇది ఆల్మోస్ట్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇది ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అవుతుంది ఈ కైట్. సో అరౌండ్ 600 to 700 చేసాము అప్పుడు. సో ఈవెంట్స్లో కొన్ని డ్యామేజ్ అవ్వడం కానీ, కొన్ని పోవడం, కట్ అయిపోవడం కానీ అలా జరిగింది. మీ కైట్ కాకుండా ఇక్కడ ఉన్న కైట్స్ లో మీకు బాగా నచ్చిన కైట్ ఏంటి? అంటే మాకు మా దాంట్లోనే చాలా ఉన్నాయి నచ్చినాయి, ఎందుకంటే మీరు చూస్తే అదర్ కైట్స్ మా కైట్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే అవి మెషిన్ మేడ్. సో మావి వచ్చేసి హ్యాండ్ మేడ్ ఉంటుంది కంప్లీట్గా, ప్లస్ 3D డిజైన్స్ ఉంటాయి. రెస్పాన్స్ ఎట్లా అనిపిస్తుంది ప్రజల నుంచి? యా, ఇట్స్ గుడ్. యాక్చువల్లీ క్రౌడ్ కూడా నిన్నట్టుకొని వాళ్ళు బాగా వచ్చారు. చూస్తున్నాం కదా ఆకాశం నిండుగా రంగురంగుల పతంగులతో, అయితే ఆకాశం పూర్తిగా నిండిపోయిన పరిస్థితిగా అనిపిస్తుంది. ఇలా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఒకే ప్లాట్ఫామ్లో కైట్ ఫ్లై చేస్తుంటే ఒకరి టెక్నిక్స్ మరొకరు నేర్చుకొని కూడా వాళ్ళ కైట్ ఫ్లయింగ్ ప్రొఫెషనల్కి కూడా బెనిఫిట్ అవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. నీకు వెరైటీ కైట్స్ చూసినా బాగుంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది పండుగ ఇక్కడ? ఎట్లా అనిపిస్తుంది? ఇంటి దగ్గర చాలా కైట్స్ ఎగురుతాయి, కానీ ఇక్కడ ఇంకా చాలా కైట్స్ ఎగిరేసరికి చాలా బాగా అనిపించింది నాకు. నేను ఎవ్రీ ఇయర్ వస్తాను, లాస్ట్ 2 ఇయర్స్ చాలా మిస్ అయ్యాను, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ పెట్టలేదు ఎందుకంటే కోవిడ్ వల్ల. ఈసారి చాలా బాగుంది,
డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ ఫ్రమ్ జపాన్ టర్కీ, వాళ్ళు ఫ్లై చేయడం సైడ్ మనం ఫ్లై చేయడం చాలా బాగుంటుంది. చాలా ఎక్సైట్మెంట్ తో కనిపిస్తూ ఉన్నారు పేరెంట్స్ కూడా. పిల్లల్ని రోజు సంక్రాంతి హాలిడేస్ ఊర్లోకి వెళ్ళకపోయినా కూడా ఇక్కడే వచ్చి సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. విండ్ డైరెక్షన్ బట్టి కైట్స్ అనేవి ఫ్లై అవుతున్నాయి కాబట్టి కాస్త ఎంజాయ్గానే ఉందని కూడా చెప్తూ ఉన్నారు. కేవలం సంక్రాంతి పండుగకే కాదు మిగతా అన్ని పండుగలకు కూడా రాష్ట్ర టూరిజం ఏదైనా ఒక ఈవెంట్ జరిపితే పండుగలను కూడా మర్చిపోకుండా పిల్లలకు పరిచయం చేయొచ్చని కూడా చెప్తున్నారు. సురేష్తో మోనికా, 6 న్యూస్ హైదరాబాద్.